హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగూస్ కుకింగ్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన కేఎఫ్సి చేస్తున్నాను. ఇది విత్ బర్గర్తో సర్వ్ చేస్తున్నాను. నేను పిల్లలకి బర్గర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది మనం ఎంతో రేటు పెట్టి బయటని కొంటాం, కానీ అది ఇంట్లో మనం అందంగా తిని ఇలాగా ఉండాలి. దానికి కావాల్సింది 1/2 కిలో చికెన్, 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ టొమాటో సాస్, రుచికి తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, దీనికి అన్ని డ్రై ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి యూజ్ చేయం, ఎందుకంటే అది బాగోదు, కర్రీ టేస్ట్ వస్తుంది. చూడండి, అల్లం డ్రై జింజర్ పౌడర్ అని దొరుకుతుంది, అది తీసుకోండి. అది 1 టీ స్పూన్. మనం వెల్లుల్లి కూడా పౌడర్గానే తీసుకుంటాం. గార్లిక్ పౌడర్ అని దొరుకుతుంది బయటన, అది 1 టీ స్పూన్ ఇలా తీసుకుందాం. ఇదిగోండి, బాటిల్స్ అన్నీ ఇలా దొరికితే మనకి అవే బాటిల్స్ వాడండి. మీ ఇష్టం, కంపెనీ అన్నది మీ ఇష్టం, నేను ఈ కంపెనీలో తీసుకున్నాను. ఆనియన్ పౌడర్ అండి ఇది, వైట్ ఆనియన్ పౌడర్. మనకి రెడ్ కూడా దొరుకుతుంది, రెడ్ ఆనియన్ పౌడర్, వైట్ ఆనియన్ పౌడర్, అలా. ఇది 1 టీ స్పూన్. చెప్పాం కదా పేస్ట్స్ ఏమి యూజ్ చేయకూడదని, దాని గురించి మీకు ఇలా పౌడర్స్ చూపిస్తున్నాను. ఆర్గానిక్ అది పిజ్జా హెబ్స్ ఉంటాయి కదా, అవి నేను టేస్ట్ బాగుంటుందని మిక్స్ చేసుకుని, మీ దేరుంటే వేసుకొని, లేకపోతే పిజ్జా హెబ్స్, ఎందుకంటే టేస్ట్ కొంచెం ఇంకా రుచిగా అనిపిస్తుంది. వెనిగర్, సోయా సాస్, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్. మనం ఇది 1/2 కిలో అయినండి. నేను ఇంట్లో ఉన్న చికెన్ తీసుకున్నాను. మనకి ఇది ఆచి ఫ్రై చికెన్ అని దొరుకుతుంది, ఇది వేసుకున్నా బాగుంటుంది. ఇది నేను మీకు చూపించడం గురించి అని వేస్తాను. యాక్చువల్ నేనైతే వాడినది, ఒకవేళ లేదు పిల్లలకి ఎమర్జెన్సీ అంటే అది వేసి కలిపేసి ఇంకోలా వేస్తాను. అది ఈ స్టైల్లో కాదు, అది 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది మొత్తం మిక్స్ చేయాలండి, బాగా మిక్స్ చేసి మనం, మీరు ఓవర్ నైట్ ఉంచుకున్నా బాగుంటుంది, లేకపోతే ఈవినింగ్ వేసుకోవాలంటే మార్నింగ్ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే పిల్లలకి స్నాక్స్ అన్నాం కదా, 1 అవర్ ఉంచుకున్నాను. 1 అవర్ ఉంచుకొని దీన్ని నేను వేపేసుకున్నాను వెంటనే, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకుంటే బాగుంటుంది. ఇది నేను ఏ పీస్ అని ఏం కాదు, నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో ఉన్న తీసినాను, అన్నీ మిక్స్ చేసాను. ఇది నేను బోన్లెస్ విత్ బోనా కాదు, కానీ ఇది స్కిన్తో తీసుకుంటే బాగుంటుందండి. స్కిన్తో ఉన్నదే మన కేఎఫ్సీకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. దీనికి ప్యాటర్న్ రెడీ చేసుకుంటున్నాను నేను. 1/2 కిలో మైదా చికెన్కి 250 గ్రామ్స్ మైదా సరిపోతుంది, కానీ నేను కొద్దిగా ఎక్స్ట్రా మిక్స్ చేసుకోవడం నాకు వేస్ట్ అయింది. అది 1/2 కిలో 250 గ్రామ్స్ అయితే 250 గ్రామ్స్ మైదా అయితే సరిపోతుంది. 500 గ్రామ్స్కి చికెన్కి సాల్ట్ టేస్ట్ సాల్ట్ వేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, పిజ్జా హబ్స్ అన్నది మనకి బయట టేస్ట్ బయటది, లోపలది లోపలే ఉండాలి కదండి, అందుకే దీనికి కూడా ఇవన్నీ మనం వేసుకోవాలి. దీన్ని గార్లిక్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇది వాటర్ వేసి మిక్స్ చేయమండి, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇది ఇలా పొడిగానే ఉండాలి, ఇది ఇలా పిండిలాగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తడైందంటే ఇంకంతే బాగోదు, అంటే బజ్జీ మాదిరిలో వచ్చేస్తాయి. మీరు అందుకే కలుపు వేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నాను నేను. ఫస్ట్ ఈ చికెన్ మనం నానబెట్టుకున్న సాల్ట్ నాకు సరిపోలేదు, కొద్దిగా ఎక్స్ట్రా వేస్తున్నాను, ఇంకోటి ఏమీ వేయట్లేదు. అదే ఇప్పుడు మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది ఒక్కొక్క పీస్ తీసి ఇలాగ చూడండి నేను దేంతో వేస్తున్నాను. మనం అది చికెన్ తీసేది మటుకు ఏదైనా పట్టుకోవాలి, స్పూన్ ఏదో యూజ్ చేసుకుని అది పిండిలో వేసి చేతితో అప్పుడు ఇలా అనండి. అలా దులుపడం వల్ల ఏంటంటే పైన అన్నది కోటింగ్ కొద్దిగా వదిలేదు, మనకి కేఎఫ్సి మోడల్లో వస్తుంది పైన కోటింగ్ అన్నది, లేకపోతే బజ్జి మాదిరిలో సాఫ్ట్గా వచ్చినట్టు వచ్చేస్తుంది. అందుకే నేను అలా దులుపుతున్నాను, అది చికెన్ ఇలా పట్టుకొని దులపండి. అలా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ అయితే మనకి పిండి అన్నది తడి అవ్వదు, లేకపోతే ఇది ఇందులో చేపెట్ట అందులో చేపెడితే బాగోదు. అదేదైనా స్పూన్తో తీసుకోండి.
ఇప్పుడు మనకి ఇంకా కొద్ది పిండి మిగిలింది కదా, ఇది ఇంకా మనకి సెకండ్ కోటింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ కోటింగ్ కోసం ఏం చేయాలంటే కొంచెం ఇది పక్కన పెట్టేసుకొని ఐస్ వాటర్ తీసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ వేసి తీసినా, చాలా కూలింగ్ వాటర్ ఉండాలి, ఐస్ క్యూబ్స్ వాటరే బెటర్ నాకు తెలుసు, ఎందుకంటే మన కోటింగ్ అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ పిండి కలుపుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. చూడండి, నేను ఒక చేయి యూజ్ చేయకండి, రెండు చేతులు ఒకటి ఏదైనా స్పూన్ పెట్టి ఇది అందులో పెట్టుకొని మనం పొడి చేయి అన్నదే పొడి పిండిలో పెట్టాలి. లేకపోతే అది కూడా మనకి చెప్తున్నాను కదా, బజ్జీ వేసుకున్నట్టు వచ్చేస్తుంది, బాగోదు. చూడండి, అలా ఐస్ క్యూబ్స్లో డిప్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టి అలా తీసేయచ్చు. అప్పుడు ఇలా మనం పిండి మొత్తం కలుపుకోవాలి. అదే పిండి ఇందాక చూపించింది అదే ప్యాటర్న్. మొత్తం అలాగా చేసుకొని ఉంచుకోండి పక్కనే. మనం ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఒక చేతితో వేస్తున్నాను నేను, ఇంకో చేతితో పిండి కలుపుతున్నాను. ఇది కూడా మనం అలాగే దులుపుకుంటూ తీసుకోవాలి. ఎలా అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంకా ఇందులో కాంఫ్లెక్స్ వేసుకుంటారు, బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటారు. బ్రెడ్ క్రమ్స్ వల్ల ఆయిల్ అది పీల్చేస్తుంది, అందుకే నేను పెద్ద ఇష్టపడిన అవి. ఇంకా ఇందులో చాలా ప్రాసెస్గా చేసుకోవచ్చు, నేను ఇలా సింపుల్ మెథడ్గా తీసుకున్నాను. ఇది మనం బ్రెడ్ వేస్తే ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేస్తుంది. కాంఫ్లెక్స్ కొద్ది బెటర్లేండి, కాంఫ్లెక్స్ వేస్తే కొద్ది బాగా క్రిస్పీగా అనుకున్న వాళ్ళు కాంఫ్లెక్స్ వేసుకోండి, అదైనా మీకు ఆయిల్ అన్నది పీల్చుతుంది. నేను ఎందుకో అది పిల్లలు స్నాక్స్ అడిగారు కదా, అది అలా చేసి మీకు వీడియో పెట్టాను నేను. చూడండి, అలా ఎలాగా ఇలా వచ్చిందో అలా రావాలి. ఇప్పుడు మనం ఆయిల్ అన్నది కొంచెం తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనకు ఆ పిండి అది పడితే వేస్ట్ అయిపోతుంది కదా. నేను ఏం చేశానంటే బై మిస్టేక్గానా థర్డ్ టైం మళ్ళా ఇలాగ డిప్ చేసుకొని వేసానండి, దానివల్ల ఆయిల్ అంతా ఇదైపోయింది. అలా చేయకండి, నేను పిండి వేస్ట్ అయిపోతున్నాను అలా చేశాను కానీ వద్దు, అలా చేయొద్దు. మనకు అలా టూ కోటింగ్స్ సరిపోతుంది. కానీ అలా ఇలాగా బాగోపడడం లేదండి, ఇంకొంచెం అదే మ్యాగ్నేషన్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఇంకంతా మించి ఏమీ లేదు. చాలా బాగుంటాయండి, అసలు చాలా టేస్టీ అనిపిస్తుంది. మనం బయటన అంతెంత వేస్ట్ చేస్తున్నాం కానీ వాడేమే అమృతం వేసి చేసేరు, సేమ్ ఇదే. కాకపోతే మనకు ఆ శ్రమ లేక అది రుచిగా అనిపిస్తుంది అంతే. ఈ శ్రమ చేయడం వల్ల మనకు రుచిగా అనిపించదు. ఇది మనం మీడియంలో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనకు త్వరగా ఎగిపోయి బాగోదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే ఆ సౌండ్ అనేది మీకు బాగా వినిపించి చూసి ఎంత క్రిస్పీగా వచ్చాయన్నది. నాకు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను ఇంకా డైరెక్ట్ తీయలేకపోయాను వీడియో. మీడియం దాని మీదే మొత్తం వేపుకోండి, ఎందుకంటే వేగిపోతే మాడిపోతే బాగోవు. చూడండి మనకి ఎంత అందంగా వచ్చిందో. అలా ఆ మాదిరిలోనే నేను ఒక మూడు వాయిల్లా వేయి నేను మొత్తం వేసుకున్నాను. నాకు అప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేసారండి స్కూల్ నుంచి, వాళ్ళు ఇంకా గోడ భరించలేము. ఇలా మొత్తం వేపేసి పక్క డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి నా కేఎఫ్సి, నా స్టైల్లో కేఎఫ్సి ఇది. కొందరు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అండి. నేను వెజ్ కూడా చెప్పాను కదా, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ చూపిస్తానని. వెజ్ కట్లెట్ నేను హోమ్ మేడ్ చేయలేదు, రెడీమిక్స్ దొరికింది, నేను అది తీసుకొని కట్లెట్ అది వేయించి పెట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి నేను ఇలాగే చేస్తానండి, ఎందుకంటే పిల్లలు బర్గర్లు అడిగారు అనుకోండి 400-500 పెట్టి కొనాలి దాన్ని. దానికి బదులు ఒక 40 రూపీస్ పెట్టి బన్ తెస్తే ముగ్గురు పిల్లలు తినవచ్చు. మనం ఇది ఇలాగా వేపేసి పెట్టేసుకోవచ్చు. నేను వాళ్ళకు కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేపి తీసుకున్నాను. ఏమోనండి, మన పిల్లలకి మనం చేతులతో పెడితే మనకి ఏదో ఒక ఆనందంగా అనిపిస్తుంది.
ఎంత కొన్న నేను కొన్నాను చెప్పను, నేను తెప్పిస్తాను అంటే బయట తీసుకెళ్ళను. కాకపోతే ఏంటో మన చేతులతో పెడితే అదొక ఆనందం పిల్లలకి. ఇప్పుడు మనం మంచి బన్స్ తీసుకోవాలండి, మంచి మీరు బాగా తెలుస్తుంది కదా సూపర్ మార్కెట్స్లో ఎక్కడ బాగుంటుందో, తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని అంటే కొంచెం బటర్ వేసి, లేకపోతే కొంచెం చప్పగ చప్పగా ఉంటుంది అందుకే బటర్ వేసి చేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది మొత్తం బటర్ వేసుకొని మనం మొత్తం రోస్ట్ చేసుకోవాలి. నేను పిల్లలకి ఒక 5 బ్రెడ్స్ ఇలా తీసి బన్స్ తీసుకున్నా, మధ్యలో కట్ చేసుకొని మనం బాగా రోస్ట్ చేసుకున్నాం. అలా రోస్ట్ చేసుకోకపోతే బాగోదండి, చప్పగా ఉండి రుచి పచ్చి ఉండదు బ్రెడ్ అన్నది. మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి. మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, అది సెట్ అన్నది కరెక్ట్ చూసి పెట్టుకోండి, లేకపోతే బాగా నించోదు అసలు. చూడండి, దేని దానికే తీసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు దీనికి మొత్తం డెకరేషన్ చేసుకుందాం. కేఎఫ్సీ తోటి, వెజ్ తోటి, వెజ్ కట్లెట్ తోటి. ఇదిగోండి, నేను ఇలా అన్నీ కాల్చి పెట్టుకున్నాను కదా. నేను మైనస్ టొమాటో కచప్ మిక్స్ చేసి అది ఇలా వేసుకుంటున్నాను, కొద్దిగా రుచిగా బాగా టేస్ట్గా అనిపిస్తుందని. ఇలా చికెన్ పెట్టుకున్నాను నేను ఒకటి. నెక్స్ట్ చీజ్ స్లైట్స్ అని ఉంటుంది కదండి, అవి పెట్టుకోండి. ఇవైతే రియల్గా తినడానికి బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్ లిసిస్, క్యాబేజీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. నాకు క్యాబేజీ పచ్చిది బాగోదులేండి, ఇవి లిసిస్ అయితే బాగుంటుంది కానీ అవి నాకు దొరకలేదు. నేను టొమాటోస్, కీర, ఎలా ఎవరి పిల్లలకి ఏదైతే ఇష్టపడ్డారో అవి, ఆ వెజిటేబుల్స్ పెట్టేసి చేసి ఇచ్చాను. మళ్ళీ మైనస్ వేసుకున్నాను. మైనస్ ఏ పిల్లలు తినరండి, కానీ చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుంది. నేను వెజిటేరియన్ మైనస్ తీసుకున్నాను, ఎగ్లెస్ కాదు. ఎగ్లెస్ అన్న కొంచెం ఏంటో స్మెల్ నాకు ఇష్టపడదు, అందుకే నేను వెజిటేరియన్ తీసుకున్నాను. మళ్ళీ ఇది కొంచెం టేస్ట్ ఇంకా రావడానికి వేసుకుంటున్నాను. అంతేనండి, మన బర్గర్ రెడీ అయిపోయింది. మనం ఇది ఇటు అటు కదలకుండా మధ్యలో టూత్ పిన్ అన్నది పెట్టుకోండి. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా బయటకు కనిపిస్తుందో. ఎందుకు పని చేస్తాయండి మన బర్గర్ దగ్గర? ఓకేనండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. బై ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి చూసి టెంప్టింగ్గా ఉందా మీకు కూడా, చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.